అమ్మా నమస్తే. నమస్తే సార్. బాగున్నావా? బాగుండే సార్. మరి ఎలక్షన్ వస్తుంది, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నాం సార్. మొదటి నుంచి మా తాతగారి నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. ఇవ్వాలని నాడు మారాలని పైసల కొరకు అక్కడ ఇక్కడ తిరగటం కాదు. డబ్బు ఇవ్వాలి ఉంటది, రేపు పోతుంది. మంచి మంచితనం ఎప్పటికీ ఉంటది. అది కాంగ్రెస్ ఇంద్రమ్మ కాలం నుంచి ఉంది. వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే నడుములు ముంచుతున్నారు మనుషులను. మరి ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత 50 రూపాయలు ఉన్న పప్పు 200 కిలో పప్పు ఎట్లా తినాలి? మేము పిల్లలను కష్టం చేసుకొని బతుకుతున్నాం, ఆకుకూరలు అమ్ముకొని బతుకుతున్నాం. మేము ఎట్లా బతకాలో చెప్పు. వారానికి ఒక్కసారి ఆకుకూరలు అమ్ముతున్నాం, వారంలో 500 వస్తాయి. 500తోనా నెలంతా బతకాలంటే బతుకుతాం సార్? మాకు మాకేం సాయం చేస్తున్నాడు ఎమ్మెల్యే? ఇదే గేర్న ఉన్నాడు, ఇదే ఇల్లు మాది. ఎన్నడు వచ్చి మా ఇంటికాడ ప్రచారం చేయలేదు ఈ రోడ్కు. ఎప్పుడు ఏసీలో కూర్చొని ఏసీలో పోతాడు. ఏది ఎవడన్నా చచ్చినా ఉడుకో 1 రూపాయి ఇయ్యాడు. మాజీ మంత్రి వచ్చి ఇప్పటికి జూపల్లి కృష్ణారావు చచ్చిన ఆపదున్నా ఉడక పైసలు ఇచ్చిపోతున్నాడు. మంత్రి పదవి దిగిపోయినా ఉడక పైసలు ఇచ్చిపోతున్నాడు. ఎందుకు? అభిమానం. ఆ అభిమానాన్ని తన లేదు. ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి వచ్చినాక డెవలప్మెంట్ చాలా జరిగిందని చెప్పి అంటున్నారు. చేస్తలేడు ప్రచారం, చేస్తలేడు. ఏ మా గేరే తెలియదు ఆయనకు ఇంతవరకు. ఇది అలా ఎడతాము అక్కడ చెట్టు కాడికి తెలియదు ఆయనకు. ఇల్లు తెలియదు మా ఇల్లు, ఏడ ఉన్న దూడుక తెలియదు ఆయనకు. ఇట్టనే వస్తాడు, ఇట్టనే పోతాడు. అంటే మేము చచ్చిన ఉడక ఇంచటంలోమే కదా. నీకు ఓటేసి గెలిపించడం మాకు అవసరమా? మాకు తిండి ఎక్కువయ్యే. బియ్యం ఇస్తా, బియ్యము 30 కిలోల బియ్యం వస్తాయి. 3-4 మంచులం 30 కిలోలు తిని బతకాలి. కూరగాయలు కొనాలంటే ప్రేమే, నూనెలు పప్పులు ఉప్పులు కొనాలంటే ప్రేమ మా వల్ల అవుతలేదు సార్. కాంగ్రెస్ పార్టీ వస్తే కొంచెం మాకు తక్కువ క్లిండరు ఇచ్చినా ఇవ్వకుండా కూడా అభిమానంతో వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారు. రైతు బంధు పైసలు ఇస్తాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కదా, బీఆర్ఎస్ ఏమంటారు అంటే సన్న బియ్యం ఇస్తామంటారు. సగం ఇంట్లో పెట్టుకుంటున్నారు, సగం ఏమో ఇస్తున్నారు, సగం ఇంట్లో పెట్టుకుంటున్నారు కుప్పలు కుప్పలు. మొన్న చింగోటన్ రామన్న 100,000 రూపాయలు ఇచ్చిపోతే 175,000 ఇంట్లో పెట్టుకొని 25,000 మంచింది మా గిరిన ఒక ఆమె. ఏమనలే సార్. చీరలు వస్తే చీరలు ఇస్తే 25 మందికి ఇచ్చి మిగతా చీరలు కార్లు వేసుకొని పా. మళ్ళీ 25 మంది ఓటు వేస్తేనే గెలుస్తారా? కాదే ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తున్నావు, అన్ని ఇస్తున్నావు, రైతు బంధు వస్తున్నట్టు అన్ని వస్తున్నట్టు. మన సమస్యనే చెప్తున్నా, ఇది మన సమస్య. ఒకరిని ఒకలాక ఒకరిని ఒకలాక చూడకూడదు. మనుషులను ప్రజలు అందరూ ప్రజలే, అందరిని సమానంగా చూస్తేనే ఓట్లు పడతాయి. కానీ ఒకరిని తక్కువ మాదిగోడు, ఒకడు మాలోడు, ఒకడు పొట్టోడు, ఒకడు పొడుగోడు అని చూస్తే ఓట్లు రావు. అందరిని మనుషులను సమానంగా చూసుకుంటా పోతే అన్ని సమానంగా జరుగుతాయి సార్. ఇక్కడ బీజేపీ ఏ విధంగా ఉందమ్మా? ఇక్కడ బీజేపీ సార్. మేము ఎన్నడూ బీజేపీలో కోలేదు సార్. తెలుసా బీజేపీ ఎవరు ఇక్కడ ఉన్నది? ఓటు వేయలేదు, పోలేదు. తెలియదంటే బీజేపీ ఎప్పుడు ఎప్పుడు పోలేదు. ఈసారి ఏమో ఇంత ముందు చూసినట్టయితేనేమో కాంగ్రెస్ పార్టీలోనేమో పుట్టిన పూర్వం నుంచి బీజేపీలకు ఎన్నడూ దిగలే, పోలే. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఏమో జూపల్లి ఉండు. మా తాతల కాలం నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు, మేము కూడా కాంగ్రెస్ లోనే ఉన్నాం. అదే అమ్మా, ఇప్పుడు ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి జూపల్లి పోటీ చేస్తారు. ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు అనేది ఆ భగవంతుని చేతిలో ఉంది, భూదేవి చేతిలో ఉంది. నా చేతిలో ఏం లేదు సార్, నా చేతిలో ఉంది. ఎవరి ఓట్లు ఎక్కువ వస్తే వాడు గెలుస్తాడు. అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.